అందరికీ నమస్కారం. ఏ నెలలో పుట్టిన స్త్రీలు ఎలా ఉంటారో, మనస్తత్వం ఎలా ఉంటుందో, వాళ్ల లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సంఖ్యాశాస్త్రపరంగా మీరు పుట్టిన నెలను బట్టి మీ లక్షణాలు భవిష్యత్తు సులభంగా తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా పుట్టిన నెలను బట్టి ఆడవాళ్లకి కొన్ని లక్షణాలు ఉంటాయని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. జనవరి నెలలో పుట్టిన ఆడవాళ్లు ఎవరైనా సరే అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. చక్కగా మాట్లాడగలుగుతారు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కానీ జనవరి నెలలో పుట్టిన ఆడవాళ్లు ఎదుటివాళ్లు తమ గురించి తప్పుగా మాట్లాడినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. వాళ్లను విమర్శించిన వాళ్ల గురించి తప్పుగా మాట్లాడినా ఎదురు తిరిగేటటువంటి లక్షణం జనవరి నెలలో పుట్టిన ఆడవాళ్లకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఎవరైనా సరే జనవరి నెలలో పుడితే వాళ్ల గురించి ఎట్టి పరిస్థితుల్లో తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వాళ్లతో ఉన్న సంబంధాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఫిబ్రవరి నెలలో పుట్టిన ఆడవాళ్లు ఎవరైనా సరే చాలావరకు అంతర్ముఖులుగా ఉంటారు. అంటే వాళ్ల మనసుల్లో లోతైన భావాలు ఉంటాయి. ఫిబ్రవరి నెలలో పుట్టిన ఆడవాళ్లు ఎదుటివాళ్లు వాళ్ల గురించి ఏం మాట్లాడుకున్నా సరే పట్టించుకోరు. వాళ్ల గురించి మంచి చెప్పినా పట్టించుకోరు. వాళ్ల గురించి చెడు చెప్పినా పట్టించుకోరు. అయితే వాళ్లకు ద్రోహం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించరు. కాబట్టి ఎప్పుడూ కూడా ఫిబ్రవరి నెలలో పుట్టిన ఆడవాళ్లని మోసం చేయకూడదు, ద్రోహం చేయకూడదు. అలా మోసం చేయనంతకాలం మీరు ఎన్ని మాటలు అన్నా సరే దాన్ని భరించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. మార్చి నెలలో పుట్టిన ఆడవాళ్లకి ధైర్యం అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడేటటువంటి లక్షణం ఉంటుంది. మార్చి నెలలో పుట్టిన ఆడవాళ్లని హార్డ్ వర్కర్గా సంఖ్యాశాస్త్రపరంగా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ నెలలో పుట్టిన ఆడవాళ్లు ఆకర్షణీయంగా ఉంటారు, ధైర్యసాహసాలు కలిగి ఉంటారు. ఎంత పెద్ద కష్టసాధ్యమైన పనిని అయినా సరే చాలా సులభంగా పూర్తి చేసేటటువంటి తెలివితేటలు కలిగి ఉంటారు. మార్చి నెలలో పుట్టిన ఆడవాళ్లు హార్డ్ వర్కర్ ఎక్కువ చేస్తే ఏప్రిల్ నెలలో పుట్టిన ఆడవాళ్లు మాత్రం ఎంత పెద్ద పని అయినా సరే చాలా సులభంగా పనిని పూర్తి చేయగలిగినటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. మే నెలలో పుట్టిన ఆడవాళ్లకి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అంతలోనే కోపం వస్తూ ఉంటుంది, అంతలోనే కోపం తగ్గుతూ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. మే నెలలో పుట్టిన ఆడవాళ్లు ప్రేమలో పడటం దాదాపుగా కష్టమని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పుకోవడం జరిగింది. మే నెలలో పుట్టిన ఆడవాళ్లకి కోపం ఎక్కువగా ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. జూన్లో పుట్టిన ఆడవాళ్లకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అన్నిటిమీద అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం గురించి అయినా మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు జూన్ నెలలో పుట్టిన ఆడవాళ్లకి ఎక్కువగా ఉంటాయి. కాని సిగ్గుపడేటటువంటి లక్షణం కూడా ఉంటుంది. అంటే ఒక విషయం గురించి నిస్సంకోచంగా మాట్లాడాలంటే సిగ్గు ఉంటుంది. ఆ సిగ్గు పక్కన పెడితే మాత్రం జూన్ నెలలో పుట్టినవాళ్లు వాళ్లకున్న అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్తో సక్సెస్ అయ్యే లక్షణం ఎక్కువగా ఉంటుంది. జూలై నెలలో పుట్టిన ఆడవాళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు, బాధ్యతలను గౌరవిస్తారు, కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, కుటుంబంలో వ్యక్తులకు విలువ ఇస్తూ వాళ్ల మాటలు పాటించే లక్షణం జూలై నెలల్లో పుట్టిన ఆడవాళ్లకే ఎక్కువగా ఉంటుంది. ఆగస్టులో పుట్టిన ఆడవాళ్లు ఉత్సాహంగా ఉంటారు, బాగా కష్టపడి పనిచేసే లక్షణం కలిగి ఉంటారు. వాళ్ల జీవిత భాగస్వామిని వాళ్లే వెతుక్కుంటారని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. ఎంత కష్టం వచ్చినా సరే కష్టాన్ని అధిగమించి వాళ్లు అనుకున్నటువంటి భాగస్వామిని పెళ్లి చేసుకునే లక్షణము ఆగస్టు నెలలో పుట్టిన ఆడవాళ్లకే ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్లు ఒక పట్టాన అంతుచిక్కరు. వాళ్ల మనసులో ఉన్నది కనిపెట్టడం కష్టం. సున్నితమైనటువంటి మనసు కలిగిన జీవిత భాగస్వామి కావాలని సెప్టెంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్లు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అక్టోబర్ నెలలో పుట్టిన ఆడవాళ్లకి శాంతి, దయ, జాలి ఇలాంటి గుణాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి.
ఎదుటివాళ్లు తప్పు చేసినా సరే క్షమించేటువంటి లక్షణం అక్టోబర్ నెలలో పుట్టిన ఆడవాళ్లకి చాలా ఎక్కువగా ఉంటుంది. నవంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్లు ఎదుటివాళ్లు పొగుడుతుంటే కనిపెట్టేస్తారు. అందరికంటే ప్రతి విషయంలో కూడా తామే ముందు ఉండాలనే భావన నవంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్లకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వేరేవాళ్లు తప్పులు చేస్తే తప్పులు కనిపెట్టగలిగిన సత్తా సామర్థ్యము కూడా నవంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్లకి చాలా ఎక్కువగా ఉంటాయని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే నవంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్లు ప్రతి రంగంలో కూడా అందరికంటే తామే ముందుండాలనేటటువంటి తపనతో ఆ రంగంలో ముందడుగు వేస్తూ ఉంటారని కూడా సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది. డిసెంబర్ నెలలో పుట్టినవాళ్లకి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడగలిగేటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే డిసెంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్లు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ కలిగి ఉంటారు. ఒక పరిస్థితిని డీల్ చేయడంలో వీళ్లకు వీళ్లే సాటి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎదుటివాళ్లని అర్థం చేసుకునే స్వభావం కూడా డిసెంబర్ నెలలో పుట్టిన ఆడవాళ్లకి చాలా ఎక్కువగా ఉంది ఉంటుంది. కాబట్టి పుట్టిన నెలను బట్టి ఆడవాళ్ల మనస్తత్వాన్ని సంఖ్యాశాస్త్రపరంగా తెలుసుకోవచ్చని మనకి న్యూమరాలజీలో చెప్పడం జరిగింది. ఏ వారంలో పుట్టినవాళ్లు ఎలా ఉంటారంటే, ఆదివారం పుట్టేవారిని అదృష్టవంతులు అనుకోవచ్చు. సూర్యుడి ఎనర్జీ వారిపై ప్రసరించి వారిని ప్రతిభావంతుల్ని చేస్తుంది. వారు కాంతివంతంగా, క్రియేటివ్గా, ధైర్యంగా, సహజమైన నాయకుల్లా ఉంటారు. కష్టాల్లోనూ వారు సంతోషంగానే ఉండగలరు. వారు ఇతరులతో కలిసిమెలిసి ఉండటాన్ని బాగా ఇష్టపడతారు. అలాగే కొంత సమయం ఒంటరిగా ఉండాలని కూడా అనుకుంటారు. ఇక వ్యతిరేక వైపు నుంచి చూస్తే ఒక్కోసారి వీరు అతిగా రియాక్ట్ అవుతారు. సోమవారం పుట్టినవారు ఇతరుల్ని ఆనందంగా ఉంచేందుకు మాక్సిమం ప్రయత్నిస్తారు. వీరిపై చంద్రుడి ప్రభావం బాగా ఉంటుంది. అందువల్ల వీరు బలమైన భావోద్వేగాలు, ఎమోషన్స్ కలిగి ఉంటారు. వీరు కుటుంబానికి విలువ ఇస్తారు. జాలి, దయ, సున్నితత్వం కలిగి ఉంటారు. వీరు ఇతరుల్ని సహజంగానే ఆకట్టుకోగలరు. ఇతరులతో ఈజీగా కలిసిపోగలరు. ఇతరులకు బాగా సాయం చేస్తారు. ఎవరికైనా సాయం చేసేలా ఇతరుల్ని ప్రోత్సహించగలరు. నెగటివ్ వైపు చూస్తే వీరు కొన్ని సందర్భాల్లో అతి భావోద్వేగం చెందుతారు. అది వీరిపై భారాన్ని పెంచుతుంది. మంగళవారం పుట్టినవారికి పోరాడే తత్వం బాగా ఉంటుంది. వీరిపై మంగళగ్రహమైన అంగారక గ్రహ ప్రభావం బాగా ఉంటుంది. వీరు ధైర్యవంతులు, శక్తిమంతులు, దూసుకెళ్లగలరు. వీరిలో ఎనర్జీ ఏ లెవెల్స్లో ఉంటుందంటే, ఏదైనా డిసైడ్ అయితే అది పూర్తయిపోతుంది. వెనక్కి తిరిగి చూసే పనే ఉండదు. వీళ్ల కండరాల్లో బలం కూడా చాలా ఎక్కువే. వీరు దేన్నీ సాగదీయరు. ఏ విషయమైనా, ఏ అంశమైనా ఫటాఫట్ తేలిపోవాల్సిందే. నెగటివ్ వైపు చూస్తే పరిస్థితులు వీరికి అనుకూలంగా లేకపోతే వీరు చాలా త్వరగా ఇరిటేట్ అవుతారు. బుధవారం పుట్టినవారు కష్టపడే తత్వంతో ప్రతీదీ తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటారు. వీరిపై బుధగ్రహం నుంచి ఎనర్జీ వస్తుంది. పాదరసం ఎలాగైతే చురుగ్గా ఉంటుందో అలాగే వీరు కూడా చాలా ఉత్సుకతతో ఉంటారు. ఎన్నో ప్రశ్నలు వేస్తారు, ఆన్సర్లు రాబడతారు, ఎవరితోనైనా లోతుగా మాట్లాడతారు, అన్వేషిస్తారు. వీరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. చక్కగా మాట్లాడగలరు. ట్రావెల్ చేయడం నచ్చుతుంది. తమ గురించి వీరు పెద్దగా ఆలోచించుకోరు. ఏదైనా నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటి అన్నదే మైండ్లో ఉంటుంది. నెగటివ్ వైపు చూస్తే వీరు ఒక్కోసారి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. గురువారం పుట్టినవారు ఆశావహ దృక్పథంతో ఉంటారు. వీరు ముందుకే వెళ్తారు. ఇతరులకు ప్రేరణ కలిగించగలరు. వీరికి గ్రహాల్లో పెద్దదైన గురుగ్రహం నుంచి ఎనర్జీ వస్తుంది. అది కలర్ఫుల్గా ఉంటుంది. అందువల్ల వీరు లీడర్లుగా రాణిస్తారు. సమస్యల్ని ఇట్టే పరిష్కరించగలరు. అదిరిపోయే సలహాలు ఇవ్వగలరు. అవతలివారు అడక్కపోయినా కనిపెట్టి మరీ సలహాలు ఇవ్వగలరు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని తిరిగి అదే ఎనర్జీతో నిలబడగలుగుతారు. నెగటివ్ వైపు చూస్తే వీరికి త్వరగా బోర్ కొడుతుంది. ఒకే చోట ఉండటం వీరికి నచ్చదు. శుక్రవారం పుట్టినవారు సహజంగానే సృజనాత్మకులు.
వీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి అందంగా ఉండటం ఇష్టం, రొమాన్స్ ఇష్టం. వీరికి శుక్రగ్రహం ప్రభావం, ఎనర్జీ వస్తుంది. అందువల్ల వీరి చుట్టూ ఎప్పుడూ అందమైన ప్రపంచం ఉంటుంది. ఎంతోమంది వీరితో ఉంటారు. వీరికి ఏ రోజు ఎలా జీవించాలో తెలుసు. ఉన్నంతలో కాస్త ఉన్నతంగా ఉండేందుకు ఇష్టపడతారు. వీరు తమ అందం, ఆకర్షణలతోనే ఏది కావాలన్నా ఈజీగా రాబట్టుకోగలుగుతారు. నెగటివ్ వైపు చూస్తే ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని లోపల ఫీలవుతూ ఉంటారు. ప్రశంసలు కోరుకుంటారు. శనివారం పుట్టినవారు బాధ్యతగా ఉంటారు. బాగా కష్టపడతారు. చాలా సీరియస్గా ఉంటారు. వీరు ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తారు. ఉన్నత ప్రమాణాలు పాటిస్తారు. వీరికి శనిగ్రహం నుంచి ఎనర్జీ వస్తుంది. అది వీరిని సున్నితంగా, వాస్తవ దృష్టితో చూసేలా చేస్తుంది. వీరు ఏదైనా బాధ్యతలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకాడరు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా రాణించగలరు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడంలో వీరు చాలా తెలివిగా ఉంటారు. నెగటివ్ వైపు చూస్తే వీరు వెంటనే బయటపడరు. ఎవర్నీ త్వరగా నమ్మలేరు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.